మాచెల నియోజకవర్గం మాచెల పట్టణం 8వ వార్డుకు చెందిన వైసీపీ నాయకుడు బండారు వెంకటరామయ్య బొలేరో వాహనాన్ని రాత్రి 1 గంట సమయంలో తగులబెట్టిన తెలుగుదేశం నాయకులు సంఘటన జరగడంతో స్థానికులు చూసి మంటలు ఆర్పేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆర్థికంగా నష్టపోయిన బండారు వెంకటరామయ్యకు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. వినాయకుని గుట్ట ఏరియాకి సంబంధించి ఈ ఏరియాలో వినాయకుడి గుడికి పక్కనే ఉన్నటువంటి ఏరియాలో గురువారావు అనేటటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, అలానే వాళ్ళ నాన్నగారు వెంకట్రావు మా పార్టీకి సంబంధించి బూత్ కమిటీ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈయనకు సంబంధించి ఉన్నటువంటి ఈ వెహికల్ని ఇదే వెహికల్తో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. దీని మీదనే ఆధారపడి ఇటీవలనే 2022 మోడల్కి సంబంధించినటువంటి ఈ వెహికల్తోనే వాళ్ళు జీవనం సాగిస్తున్నటువంటి ఈ వెహికల్ని ఈ బ్రహ్మారెడ్డి ఎక్కడైనా సరే ఏదో ఒక రకమైనటువంటి అలజడులు సృష్టించాలి, కులాలకి వర్గాలకి మధ్య అని మనం ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలకు పోవాలి, మనం ప్రజల యొక్క మన్ననలతోనే గెలవాలి, కానీ ఈ రకంగా నేర ప్రవృత్తితోని ప్రవర్తించి ఎవరి మీదనో బురద చల్లి వారిని తుడుచుకోండి అని చెప్పేసి అనే విధంగా చేసేయాలని చెప్పేసి అనేటటువంటి వక్రమైన బుద్ధితో రాజకీయాలు చేయాలనుకోవడం తప్పు. ఏదైనా రాజకీయం చేసేటప్పుడు ప్రజల యొక్క మద్దతుతోనే చేయాలి, కానీ ఈ రకమైనటువంటి చర్యలు ఇప్పటికైనా మానుకోండి. ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతంగా ఎన్నికలకి వెళ్దాం, ప్రశాంతంగానే ప్రజల యొక్క మన్ననలు పొందేటటువంటి విధంగా మీరు పనిచేయండి. పనిచేస్తే ప్రజలు వారికి నచ్చినటువంటి వ్యక్తికి వారు ఓటేస్తారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి మహిళ అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరికీ కూడా చెప్పుకుంటా ఉన్నాం. మేము చేసినటువంటి అభివృద్ధిని ఎజెండాగానే మేము వెళ్తూ ఉన్నాం, కానీ మీలాగా దుశ్చర్యలు చేసి దుర్మార్గాలు చేసి గెలవాలనేటటువంటి విధంగా మేము లేము. ఆ రకంగా మేము ఉన్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇప్పటివరకు 4 సార్లు మా అన్నని ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు. మరలా 5వ సారి కూడా మేము గెలుస్తామనే చెప్పినటువంటి విశ్వాసంతోనే మేము పనిచేస్తూ ఉన్నాం. ఇలానే మేము ప్రశాంతమైన వాతావరణంలోనే ఎన్నికలు జరగాలని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాం. దీనికి తగు విధంగా మా పార్టీ తరఫు నుంచి పూర్తి స్థాయిలో పోలీసు వారికి సహకరిస్తామని చెప్పేసి మీరు కూడా దయచేసి ఇటువంటి దుర్మార్గమైన చర్యలను ఆపి ఎక్కడైనా సరే మనం ప్రశాంతమైన ఎన్నికలను జేపు చేసుకునే దానికోసం చేయాలి అని చెప్పేసి అని మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొంతమంది జేబు దొంగల లాంటి దుర్మార్గులు మాచెర టౌన్లో ప్రవేశించి వారి యొక్క నేర ప్రవృత్తిని గంజాయి ఏదైతే ఉందో గంజాయిని తాగేటటువంటి విధంగా పిల్లలను ప్రోత్సహిస్తూ వారిని రెచ్చగొడుతూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తప్పు, ఇప్పటికైనా మార్చుకోండి. ఈ పద్ధతులు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనందరం కూడా ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతంగానే ఎలక్షన్స్ చేసుకుందాం అని చెప్పేసి అని మీ అందరికీ దయచేసి వేడుకుంటా ఉన్నాను. మీరు సహకరించాలని చెప్పేసి అని కోరుకుంటా